పోనా వెంకట్ గారు అంటే మీ కుటుంబం గుర్తుకొస్తుంది సార్. అవునవును. ఇప్పుడు ఎందుకంటే పై యుద్ధాలు ఇప్పుడున్న కోన రఘుపతి గారి గురించి తీసుకుంటేనే మనందరికీ తెలుసు ఆ ఫ్యామిలీ గురించి అంతా కావాలి. ఎంత మంచి భావాలు ఉన్నవారు. ఈరోజు బాపట్ల అంటేనే కోన రఘుపతి గారు ఆ బాపట్లను ఎంత సుందరీకరిస్తున్నారు. బాపట్ల నియోజకవర్గంలో తనకు తిరుగు లేకుండా జరుగుతుంది. అవును, డెఫినెట్గా. అది అలాంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చిన మీరు ఒక గొప్ప రైటర్గా ఉన్నారన్నమాట. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? అంటే నేను మీకు చెప్పే అందరూ ఒక చెట్టు కొమ్మలు సార్. ఒక చెట్టు, ఆ చెట్టు ఎవరంటే మా తాతగారు. ఆయనలో ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఒక ఆయన నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్. సార్ నేను మర్చిపోయినాను సార్ ఆయన తాతగారి పేరు మర్చిపోయినాను. కోన ప్రభాకర్ రావు. కోన ప్రభాకర్ రావు గారు. ఓకే. ఆయనలో ఒక యాక్టర్, ఆయనలో ఒక డైరెక్టర్, ఓకే, హీరో ప్లస్ టర్న్డ్ పొలిటీషియన్, టర్న్డ్ ఎమ్మెల్యే. అంటే ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం చూసారా. ఓకే సార్. సో ఆయన సంతానం అనండి లేకపోతే మేమనండి, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ సార్. కోన ప్రభాకర్ రావు మా తాతగారి దీంట్లో సార్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి వారసులు అయ్యామనుకోండి సార్. ఆయన పైగా లీడింగ్ అడ్వకేట్ బాబా. ఆయనలో ఉన్న కళలన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా ఇప్పుడు వారసత్వంగా తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా కుటుంబంలో దేర్ ఆర్ లీడింగ్ అడ్వకేట్స్ ఉన్నారు. ఓకే. మా అత్త కొడుకులు అంటే ఆయన కూతురు కొడుకులు టాప్ టాప్ హైకోర్ట్ లెవెల్ టాప్, త్వరలో వాళ్ళు జడ్జిలు కూడా కాబోతున్నారు. జడ్జి కూడా కాబోతున్నాడు. అసలు ఆయనంటే ఆ న్యాయవాది ఆ సైడ్. అలా పొలిటికల్ తీసుకుంటే రఘుపతి గారు. ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం ఆయనలో. అందుకనే మేమందరం ఆ చెట్టు కొమ్మలవే. ఆయన కూడా ఒక స్పీకర్గా పనిచేశారు కదా కోన ప్రభాకర్. స్పీకర్ ఆయన. అదే ఆయన ఆయన స్పీకరు. స్పీకర్ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత గవర్నర్ మూడు రాష్ట్రాలకి. సో రాజకీయంగా అది రఘుపతి గారు తీసుకుంటే, సినిమా పరంగా నేను తీసుకున్నాను ఆయన వారసత్వం. కరెక్ట్. అలాగే స్పోర్ట్స్ ఇటు మా పెదనాన్నగారు, ఆయన క్రికెట్ అని ఇదని ఇదని. ఆయన ఫిజికల్ డైరెక్టర్ కూడా కాలేజ్. పెదనాన్నగారు పేరు సార్ నేను మర్చిపోయాను. ఫస్ట్ గోవిందరావు గారు. కోన గోవిందరావు గారు. పైగా ఆయన నాటకాలు, ఆయన పద్య నాటికలు అనర్గణంగా మా తాతగారు అవన్నీ కోన గోవిందరావు గారు ఆయనకు వచ్చింది. ఆయన గొప్ప రచయిత, నాటకాలు రాశారు. రాజీనామా అని చాలా వెరీ ఫేమస్ స్టేజ్ ప్లే, అది చిరంజీవి గారు కూడా ప్లే చేశారు. చిరంజీవి గారు ఫాదర్ వెంకటరావు గారు ప్లే చేశారు, నాగభూషణం గారు ప్లే చేశారు. ఏంటది రాజీనామా? రాజీనామా అన్నది ఆ నాటకం పేరు. పేరు. ఓకే. అది అది ఎంత పాపులర్ అంటే అది ఎక్కడికి వెళ్ళినా కూడా గోల్డ్ గోల్డ్ మెడల్ గెలిచేది. ఓకే. ఏ పరిషత్తుకు వెళ్ళా. ఓకే. దాని రచయిత కోన గోవిందరావు గారు. ఓకే. నాకు చిరంజీవి గారు చెప్పారు ఒకరోజు, నేను రాజీనామా ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఉంటుంది, వెరీ పవర్ఫుల్ క్యారెక్టరు, అది నేను చేశానయ్యా అని. వెంకట్ నేను మా నాన్నగారు కూడా చేశారు ఆ రాజీనామా. నాకు వెంకటరావు గారు చెప్పారు స్టేజ్ ఆర్టిస్ట్గా. స్టేజ్ ఆర్టిస్ట్గా. ఓకే. వెంకటరావు గారు నేను ఒకరోజు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కలిశాను. కలిసి ఇలాగ మన కోన ప్రభాకర్ రావు గారి మనవడు బాపట్ల, ఎందుకంటే బాపట్లలో కొంతకాలం ఆయన పనిచేశారు. అప్పుడే వీళ్ళందరూ అక్కడ చదువుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా, పవన్ కళ్యాణ్ పుట్టింది కూడా బాపట్లే. అవునా? బాపట్లలో పుట్టాడు. నేను కళ్యాణ్ అంటాం. పైగా చూడండి దాని ఏమంటారు యాదృచ్ఛికం. పవన్ కళ్యాణ్ నేను ఇద్దరు ఒకే సందులో నాలుగేళ్ల తేడాలు పుట్టాం. ఓ, బాపట్లలో. బాపట్లలో మాయాబజార్ అన్నది ఆ ఏరియా కాలనీ. ఓకే. పేరు మాయాబజార్లోనే ఒకే స్ట్రీట్లో నాలుగు ఇళ్ళు తేడాలో అతను పుట్టాడు, నేను పుట్టాను. కొన్ని సంవత్సరాలు. ఎన్ని ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఇద్దరికి? గ్యాప్ ఒక 6-7 ఇయర్స్ ఉంది. మీరు పెద్దనా ఆయన పెద్దనా? నేనే పెద్ద. కళ్యాణ్ బాగా ఎందుకు కనిపిస్తున్నారు మీరు? మరి సినిమా వాళ్ళం కదా కొంచెం మెయింటెనెన్స్. సో
అలాగా బాపట్లలో అప్పుడు వెంకటరావు గారు ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు ఆయన, వెంకట చిరంజీవి గారు ఫాదర్ కొణిదల వెంకటరావు. ఆయన చెప్పారు నాకు, అవునా గోవిందరావు గారు ఎలా ఉన్నారు, గోవింద్ ఎలా ఉన్నాడు, అంత క్లోజ్ ఇద్దరు. అంటే మీకు తెలిసి అయ్యే బలేవాడు నా తెలియకపోవడం ఏంటి, నేను ఆయన రాసిన రాజీనామాలో నేను ఆ ప్రెసిడెంట్ పాత్ర వేశాను, నాకు కూడా ఎన్నో ప్రైజులు వచ్చాయన్నాడు. ఓకే, నేను కూడా వేశానని చిరంజీవి గారు చెప్పారు. చిరంజీవి గారు మళ్ళీ ఐదో తమ్ముడు మా ఫాదర్కి, అంటే రఘుపతి గారికి పై బ్రదర్. ఓకే, ఆయన పేరు విజయ కుమార్, బ్యాంక్లో పనిచేస్తారు ఆంధ్ర. కోన విజయ కుమార్ గారు, కోన విజయ కుమార్, వీళ్ళిద్దరూ సేమ్ క్లాస్, చిరంజీవి గారు విజయ కుమార్ గారు. విజయ్ ఎలా ఉన్నాడు అని అడిగారు ఆర్ట్స్ కాలేజ్లో, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ మళ్ళీ. ఓకే చూడండి, సో బాపట్ల ఆర్ట్స్ కాలేజ్లో ఆయన చదువుకున్నారు, ఆయన ఏజీ బిఎస్సి ఆయన చేసేటట్టున్నాడు, ఆయన ఏజీ బిఎస్సియో లేకపోతే బిఎస్సియో గుర్తు, చిరంజీవి గారు గుర్తులేదు, బట్ వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. విజయ్ కుమార్ గారు అంటే రఘుపతి గారి పైన. ఓకే, అలాగా బాపట్లతోటి ఆ కుటుంబానికి ప్లస్ మా పెదనాన్నగారు రాసిన ఒకే నాటకాన్ని తండ్రి కొడుకులు వేయడం ఇలాగా. ఎందుకంటే ఫైనల్ పాయింట్ ఏంటంటే నాటకాలు నాటికలు వీటన్నిటి మీద నుంచి వచ్చారు మా తాతగారు బిఫోర్ హీ బికేమ్ ఏ హీరో. అది మా పెదనాన్నగారికి వచ్చింది ఆ అంశం, ఆ క్వాలిటీస్. అలాగే రైటింగ్ ఒక రచయిత సినిమా సంబంధించి అది నాకు వచ్చింది. రాజకీయం రఘుపతి గారికి వచ్చింది. అలాగే స్పోర్ట్స్ మ్యాన్ ఇంకోళ్ళకి, న్యాయవాది వృత్తి ఇంకోళ్ళు లీడింగ్ ఇప్పుడు మా ఫ్యామిలీలో ఇలాగా. సో వీఆర్ ఆల్ గ్రేట్ సార్. ఒకరిలోని ఉన్న మొత్తం డిఎన్ఏ అందరం పంచుకున్నాం. ఆ పంచుకొని ఒకళ్ళు ఒక్కోటి, మళ్ళీ ఒకళ్ళతో ఇంకోటి కాంపిటీషన్ లేకుండా కళలన్నీ ఒక వ్యక్తిలో ఉన్న అన్ని కళల్ని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకున్నారు. చాలా గ్రేట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.